Hello everyone, very good evening. So, ఈ సెషన్ వచ్చేసి ఏపీ సెట్ 2021 మనకి 2021 లో జరిగిన పేపర్ కి సంబంధించిన పేపర్ వన్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. సో క్వశ్చన్స్ అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తూ వెళ్తాను. సో ఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది కాబట్టి April 28th the AP set is going to be conducted for the 2024. దాని తర్వాత తెలంగాణ సెట్ 2024 కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఈ ఎగ్జామ్ అయినాక కానీ లేదంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ మనకి టీఎస్ సెట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో నేను ఒకసారి సెట్ అది ఏపీకైనా తెలంగాణకైనా ఏ సెట్ ఎగ్జామినేషన్ కైనా సేమ్ సిలబస్, నెట్ కైనా సేమ్ సిలబస్, కాబట్టి దిస్ సెషన్ విల్ బి ఈక్వల్లీ యూస్ఫుల్ ఫర్ ద ఏపీ సెట్, తెలంగాణ సెట్ అండ్ అదర్ స్టేట్ సెట్ ఎగ్జామ్ లైక్ మహారాష్ట్ర సెట్, ఆల్సో ద యూజీసీ నెట్ యాజ్ వెల్, బికాస్ సేమ్ క్వశ్చన్, సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్, రైట్? సో అండ్ ఇఫ్ యూ బిలాంగ్ టు ఏపీ ఆర్ తెలంగాణ, ఏపీ అండ్ తెలంగాణ సెట్ కి సంబంధించి 2024 రిలేటెడ్ పేపర్ వన్ కంప్లీట్ జనరల్ పేపర్ కోర్స్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియం లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ మెటీరియల్, ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ అనేది మనకి అచీవర్స్ అడ్డ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంది. అచీవర్స్ అడ్డ .co.in వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయిన తర్వాత కోర్సెస్ సెక్షన్ లోకి వెళ్తే మీకు కనబడుతుంది. అక్కడ డెమో కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. డెమో క్లాసెస్ కూడా ఉంటాయి, అవి చూడండి, నచ్చితేనే. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ లో కూడా మనకి డెమో క్లాసెస్ ఉన్నాయి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ కంప్లీట్ సిలబస్ అనేది కవర్ అయింది పేపర్ వన్ ఫుల్ ఫ్లెజ్డ్ గా. అండ్ పేపర్ పేపర్ వన్ కి సంబంధించిన కంప్లీట్ అన్ని యూనిట్స్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ బేసిక్ కానీ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ స్టడీ మెటీరియల్ పీడిఎఫ్స్ కూడా, సిబిటీ మాక్ టెస్ట్, ఒకవేళ ఏపీ సెట్ అనేది ఆన్లైన్ లో అయితే దానికి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా సరీస్ అవైలబుల్ గా ఉంది. ప్రతి ఒక్క సబ్ టాపిక్ కి, టాపిక్ కి సంబంధించి క్విజెస్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ తో ఉంటాయి. అది మేజర్ అడ్వాంటేజ్ ఈ కోర్స్ కి. జస్ట్ దట్ అ వెరీ వెరీ లీస్ట్ ప్రైస్ నేను తెలంగాణ సెట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు 3500 ఛార్జ్ చేస్తాం, బట్ ఈసారి బోత్ పీపుల్ కి యూజ్ అవ్వాలని 1999 జస్ట్ 2000 కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీరు పేపర్ టు కామర్స్ కి సంబంధించినట్లయితే పేపర్ వన్ అండ్ కామర్స్ రెండు కలిపి 3500 అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఆఫర్ అనేది జస్ట్ February 20 వరకు మాత్రమే. సో దాని తర్వాత అడగద్దు, మళ్ళీ నేను ఇవ్వలేను కూడా 100%. బట్ పేపర్ టు కామర్స్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది, పేపర్ వన్ వాళ్ళకి మాత్రం బోత్ మీడియంస్ ఉంటుంది. రైట్, లెట్స్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 1. యాక్చువల్లీ ఫస్ట్ 5 క్వశ్చన్స్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్, నేను చూపిస్తాను ఎలా ఉంటుంది రీడింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ సెట్ ఎగ్జామ్ లో మనకి తెలుగులో ఇస్తాడు, ఇంగ్లీష్ లో ఇస్తాడు, రెండు లాంగ్వేజ్ లో ఇస్తాడు, కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగులో చదువుకొని ఈజీగా ఆన్సర్ చేయడానికి. సో రీడింగ్ కాంప్రహెన్షన్ వల్ల 5 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ అవడానికి అవకాశం ఉంటుంది. మీరు కనుక ప్రాపర్ గా కన్సన్ట్రేట్ చేస్తే ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ సాల్వ్ చేయండి ఎగ్జామ్ లో, సో దట్ 10 మార్క్స్ అనేవి మీ పాకెట్ లో ఉంచినట్టు. దీనికి ప్రాక్టీస్ కూడా పెద్దగా అవసరం ఉండదు. సో లెట్స్ గో టు ద 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది పేపర్. సో రెండు లాంగ్వేజ్ లో ఇక్కడ ఇచ్చాడు, చూడండి. 1 by 1 యూ ట్రై టు ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. అండ్ ఎవరైతే ఏపీ తెలంగాణ సెట్ వాళ్ళు ఉన్నారో ప్లీజ్ డూ జాయిన్ ఇన్ టు ద వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఏపీ సెట్ వాళ్ళు ఏపీ సెట్ దానిలో జాయిన్ అవ్వండి, టీఎస్ వాళ్ళు తెలంగాణ దానిలో జాయిన్ అవ్వండి. మూడు లింక్లు ఉంటాయి, తెలంగాణకి 2, ఏపీకి 1. సో అనవసరంగా రెండిట్లలో జాయిన్ అయ్యి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, సేమ్ అప్డేట్ ఉంటుంది రెండిట్లో. సో అది మీకే ఇరిటేషన్ గా ఉంటుంది. డూ జాయిన్ ఇన్ ఎనీ వన్. Which one of the following is the first step in research process? Which one of the following is the first step in research process? Simple. ఇది 2021 లో జరిగిన ఏపీ సెట్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి. ఈ క్రింది వానలో ఏది ఒక పరిశోధన ప్రక్రియలో మొదటి సోపానము? సెలక్షన్ ఆఫ్ ది టాపిక్, ప్రిపరేషన్ ఆఫ్ ది క్వశ్చనేర్, ఫార్ములేటింగ్ అ ప్రాబ్లం, డెవలప్మెంట్ ఆఫ్ హైపోథసిస్.
విషయ పరిక్ర ప్రకరణము ఎంపిక, ప్రశ్నావళి తయారు చేయడం, పరిశోధన సమస్యను రూపకల్పన చేయడం, పరికల్పన యొక్క పరిణితి అంటే విస్తరణ. సో ఆన్సర్ వచ్చేసి క్లియర్ కట్. ఫస్ట్ మనకు తెలిసిందే మొత్తం 7 స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంటాయి. మొదటగా వచ్చేది ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం. ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. సో వన్స్ యూ ఫార్ములేట్ ద రీసెర్చ్ ప్రాబ్లం, లిటరేచర్ రివ్యూ ఆర్ రివ్యూ ఆఫ్ లిటరేచర్, ఆఫ్టర్ దట్ హైపోథసిస్ మేకింగ్ తర్వాత రీసెర్చ్ డిజైన్, డేటా కలెక్షన్, సారీ శాంప్లింగ్ అండ్ డేటా కలెక్షన్, అండ్ ఫైనలీ ద డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్. రిపోర్టింగ్ విల్ బి ది ఫైనల్. సో జనరల్ స్టేజెస్ ఆఫ్ ద రీసెర్చ్ ఇలా ఉంటాయి. ఫస్ట్ సెలెక్టింగ్ ఏ టాపిక్ ఆర్ ఐడెంటిఫైంగ్ ఆర్ ఫార్ములేటింగ్ ఏ రీసెర్చ్ ప్రాబ్లమ్. దెన్ ఆబ్జెక్టివ్స్ అండ్ లిటరేచర్ రివ్యూ. ఆఫ్టర్ దాట్ హైపోథసిస్ మేకింగ్, రీసెర్చ్ డిజైన్, శాంపుల్ డిజైన్, డేటా కలెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనాలిసిస్, బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ ఓన్లీ. జనరలైజేషన్ అండ్ రిపోర్ట్, ఇలా ఈ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతాయి. టోటల్ స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ఫస్ట్ స్టెప్ అడిగారు క్వశ్చన్ లో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాంప్లింగ్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రాబబిలిటీ. మనకి రెండు రకాల శాంప్లింగ్ ఉంటాయి, ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ప్రాబబిలిటీని ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం, నాన్ ప్రాబబిలిటీని నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం. ఈ క్రింది ప్రతిరూప కల్పన పద్ధతుల్లో ఏది సంభావ్యతపై ఆధారపడినట్టుది? సంభావ్యత అంటే ప్రాబబిలిటీ. కోట అంశము ప్రతిరూప కల్పన, స్థరిత అండ్ వివేచనాత్మక ఉద్దేశిత. ప్రతిరూప కల్పన అంటే శాంప్లింగ్. ప్లీజ్ డూ హిట్ అ లైక్ బటన్ సార్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అచీవర్స్ అడ్డ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి కోర్సును పర్చేజ్ చేయడానికి. వాట్ ఈస్ ద ఆన్సర్? Very easy, dead easy answers, na? Answer is B, stratify. Ela identify cheyali? Mana class lo oka trick untundi. Ela? Simple. S cube MCA. Probability sampling, non-probability sampling. S cube MCA. S cube, 3S. Ante simple, stratified, systematic sampling ani. MCA, multi-stage, cluster, area sampling. నాన్ ప్రాబబిలిటీలో డిఎస్పీ సిక్యూ, డి డైమెన్షనల్ స్నోబాల్, పి పర్పసివ్ ఆర్ జడ్జ్మెంటల్ ఆర్ డెలిబరేట్, అండ్ కన్వీనియన్స్ ఆర్ యాక్సిడెంటల్ శాంప్లింగ్. నెక్స్ట్ కోటా శాంప్లింగ్. సో ప్రాబబిలిటీ, నాన్ ప్రాబబిలిటీ, ఎప్పుడైతే పాపులేషన్ ఉన్న ప్రతి ఎలిమెంట్ కి శాంపుల్ లో ఉండే ఈక్వల్ ఛాన్స్ ఉన్నదనుకోండి దాన్ని ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటారు. ద ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్ ఇన్ ద శాంపుల్ ఈస్ హావింగ్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్షన్, దట్ ఈస్ ప్రాబబిలిటీ. When it is having unequal probability of selection, that is non-probability sampling. Right? Third question. According to Burton, teaching is a simulation, guidance and direction, encouragement of a learner. So based on that, simulation, guidance, direction and encouragement, set 1 is set 2 to match here. Yes, S cube MCA, DSP CQ. Super. Simulation అంటే ఏంటి? ప్రేరణ, which is to create artificial environment, stimulate the guidance, direction, ప్రేరణ, మార్గదర్శకత్వం, దిశానిర్దేశం, ప్రోత్సాహం, గరిష్ట అభ్యాసనాన్ని సాధించడం, మంచి ర్యాంకులను సాధించడం, క్రొత్త విషయాలను నేర్చుకోవాలనే ప్రేరణ, ముందే నిర్ధారించిన గమ్యాలను చేరుకోవడం, విద్యార్థుల సామర్థ్యం, నైపుణ్యాలు, వైఖరులను అభివృద్ధి చేయటం. తెలుగు భలే ఉంటుంది కదా చదవడానికి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
ఆన్సర్ వచ్చేసి 1 అవుతుందండి. ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది ఒకసారి చూడండి. సిములేషన్, సిములేషన్ ఇస్ అ థర్డ్ వన్. మోటివేషన్ టు లర్న్ న్యూ థింగ్స్ అండ్ బి గైడెన్స్ ఇస్ అ ఫిఫ్త్ వన్ టు డెవలప్ స్టూడెంట్స్ క్యాపబిలిటీ స్కిల్స్. మనం టీచర్ అనేవాడు గైడ్ చేసి వాళ్ళ యొక్క స్కిల్ని కానీ క్యాపబిలిటీని కానీ పెంచడం ప్రాపర్ గైడెన్స్ ద్వారా. అండ్ డైరెక్షన్ అనేది టు రీచ్ ద ప్రీ డిటర్మైన్డ్ గోల్. సో మనం అనుకున్న ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని చేరుకోవడానికి ప్రాపర్ ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవడం. డైరెక్షన్ విల్ బి గివెన్ బై ది టీచర్. ఎంకరేజ్మెంట్ అంటే ఒక ప్రాపర్ సపోర్ట్ టు అచీవ్ ద మ్యాక్సిమం లెర్నింగ్. టు అచీవ్ ద గుడ్ ర్యాంక్ అనేది మన టీచింగ్ లో ఆబ్జెక్టివ్ ఉండదండి. ఎప్పుడు కూడా మనకి గుడ్ ర్యాంక్ రావాలని జరగదు. మన అంటే టీచింగ్ లో ప్రాక్టికల్ గా గుడ్ ర్యాంక్ అనేది కరెక్ట్ ఏమో కానివ్వండి, మనం ప్రిన్సిపల్ గా చూసినప్పుడు టీచింగ్ ప్రిన్సిపల్స్ లో గెటింగ్ ఎ గుడ్ ర్యాంక్ ఇస్ నాట్ ఎ టీచింగ్ ఆబ్జెక్టివ్. బ్రింగింగ్ ద బెటర్ లర్నింగ్ అవుట్కమ్ అంటారు, బ్రింగింగ్ ద బెటర్ లర్నింగ్ అవుట్కమ్. సో ఎంత వీలైతే అంత లర్నింగ్ అవుట్కమ్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ మాక్సిమైజ్ చేసుకోవడానికి కానీ ట్రై చేయాలి, కానీ వీఆర్ నాట్ ఎయిమింగ్ ఫర్ ద ర్యాంకింగ్, రైట్? సో ప్రేరణ అంటే సింపుల్ గా ప్రేరణ అంటే కొత్త విషయాలను నేర్చుకోవాలనే ప్రేరణ. సో సిమ్యులేటింగ్ మీన్స్ ట్రైన్ టు లర్న్ ఎ న్యూ థింగ్. సిమ్యులేషన్, ట్రైన్ టు లర్న్ ఎ న్యూ థింగ్. నెక్స్ట్, ఇక్కడ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీరు చదివేటప్పుడు ఈ పీడిఎఫ్ లో. సిమ్యులేషన్ అంటే దాని యొక్క మీనింగ్ విత్ ఎగ్జాంపుల్, గైడెన్స్ అంటే మీనింగ్ విత్ ఎగ్జాంపుల్. ఎప్పుడైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అనేది ఈ క్వశ్చన్ పేపర్ లో చిన్నగా ఉన్నాయి కానీ వచ్చే క్వశ్చన్ పేపర్ లో ఉండాలని రూల్ ఏం లేదు. ఇది ఇంతే ఉంది కదా, దీని ఎస్టిమేషన్ ఇంతవరకు అనుకుంటే మన పొరపాటు. సో ఫ్యూచర్ లో ఇఫ్ క్వశ్చన్ లెవెల్ ఇంక్రీజెస్ మీకు ఎలా డీల్ చేయాలనేది కూడా తెలియాలి. ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసి ఆన్సర్ రాబట్టడం, మ్యాథ్ ఆఫ్ ఫాలోయింగ్ లో మొత్తం ఇచ్చిన క్వశ్చన్ లో ఏదో ఒక వన్ సింగిల్ కీవర్డ్ తో ఆన్సర్ రాబట్టడం. సో ఇవన్నీ ప్రాక్టీస్ ద్వారానే వస్తాయి. ప్రాపర్ గా ప్రాక్టీస్ ఉండాలి, సబ్జెక్ట్ పైన ఓవర్ వ్యూ అనేది ఖచ్చితంగా ఉండాలి, రైట్? వెన్ ప్లానింగ్ టు డూ ఆ సోషల్ రీసెర్చ్, ఇట్ ఈస్ బెటర్ టు అప్రోచ్ ద టాపిక్ విత్ ఓపెన్ మైండ్, డూ అ పైలట్ స్టడీ బిఫోర్ గెటింగ్ స్టక్ ఇన్ టు ఇట్ అండ్ బీ ఫెమిలియర్ విత్ లిటరేచర్ ఆన్ ద టాపిక్. ఫర్గెట్ అబౌట్ ద థియరీ బికాస్ దిస్ ఇస్ ప్రాక్టికల్. సామాజిక పరిశోధన చేయడానికి ఆలోచన చేసేటప్పుడు విషయంను విశాల దృక్పథంతో సమీపించడం మంచిది. దానిలో ఇరుక్కునే ముందు ఒక ప్రాథమిక అధ్యయనం అంటే ప్రిలిమినరీ స్టడీ ఆర్ పైలట్ స్టడీ. ప్రకటితమైన విషయ సంపదతో ఎరుక ఏర్పరచుకోవటం మంచిది. ఇది అభ్యాస సిద్ధమైనదని కాబట్టి సైద్ధాంతికతను గురించి మర్చిపోవడం మంచిది. See, question is about what? Social research. అంటే సొసైటీకి యూస్ఫుల్ అయ్యే రీసెర్చ్ ని చేయడానికి ఏం చేయాలి ఫస్ట్? ఇది సైంటిఫిక్ రీసెర్చ్ కాదు, సోషల్ రీసెర్చ్ అన్నాడు. సోషల్ రీసెర్చ్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు కంట్రిబ్యూట్ టు ద సొసైటీ. అప్పుడు నువ్వు ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. కానీ ఈ పైలట్ స్టడీ అనేది సైంటిఫిక్ రీసెర్చ్ కు వర్కౌట్ అవుతుంది. సోషల్ రీసెర్చ్ కి మనం సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ ని దానికి సొల్యూషన్ తీసుకురావడానికి పనిచేస్తాం కాబట్టి ఫర్ ఎ సోషల్ రీసెర్చ్ వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ద సొల్యూషన్ టు ఎ సోషల్ ప్రాబ్లమ్. ఫర్ దట్ నో నీడ్ టు డూ ఎనీ పైలట్ స్టడీ. ఎట్ ఎనీ కేస్ వీ కెన్ బ్రింగ్ ద సొల్యూషన్. ఇట్ మే టేక్ టైం, కొంచెం టైం పడుతుంది కావచ్చు, కానీ సొల్యూషన్ అయితే తీసుకురాగలం. దానికి ప్రైమరీ స్టడీ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం కరెక్ట్ గా దీన్ని నేను సాధించగలనని ఓపెన్ మైండ్ తో రీసెర్చ్ ని స్టార్ట్ చేయాలి. బికాస్ ఇది ఎండ్లెస్ సొల్యూషన్. There is no proper solution for the social science social research problem. అంటే మనం సోషల్ రీసెర్చ్ చేసేటప్పుడు దానికి స్పెసిఫిక్ గా ఇదే సొల్యూషన్ ఉంటుందని చెప్పలేము కాబట్టి, సో వీ హ్యావ్ టు గో విత్ ఓపెన్ మైండ్ టు ఐడెంటిఫై ఎ సొల్యూషన్ ఫర్ ద సోషల్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ ఎగ్జిస్టెడ్, రైట్? సో ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్? అప్రోచ్ ద ప్రాబ్లమ్ విత్ ఓపెన్ మైండ్. అప్రోచింగ్ ఎ టాపిక్ విత్ ఓపెన్ మైండ్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ సోషల్ రీసెర్చ్. ఇట్ అలోస్ ద రీసెర్చర్ టు ఎక్స్ప్లోర్ వేరియస్
డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అంటే ఆ ప్రాబ్లమ్ ని డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకోవడానికి మనకి సోషల్ రీసెర్చ్ లో అవకాశం దొరుకుతుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్ అంటే 5వ క్వశ్చన్ సెషన్ లో ఏపీ సెట్ క్లాసెస్ ఆల్రెడీ మీ కోర్స్ అవైలబుల్ గా ఉంది మేడం. రికార్డింగ్ కోర్స్ ఫుల్ కోర్స్ అనేది రికార్డింగ్ కోర్స్ మీకు ఈ సెషన్స్ పీవైక్యూ కోర్స్ ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏపీ సెట్కి సంబంధించినవి ఉన్నాయో అవి కూడా అవుట్ అవుతాయి. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న కోర్సులో మేము ఇచ్చిన కోర్సులో టీఎస్ సెట్కి సంబంధించిన పీవైక్యూస్ అన్ని యాడ్ అయినాయి. జస్ట్ మీరు కరెక్ట్గా యూజ్ చేసుకొని చదవడమే లేటు వచ్చే చేసినాక. Answer: the type of research that lays a foundation for formulation of a different hypothesis of research problem is known as exploratory, experimental, descriptive question, conclusive. Descriptive research, conclusive research. Answer. Fast, fast. తెలుగులో పేర్లు చూడండి. పరిశోధనల సమస్యల యొక్క విభిన్న పరికల్పనను రూపొందించడానికి పునాది వేసే పరిశోధన మాదిరికి పేరు. వివరణాత్మక పరిశోధన, ప్రయోగాత్మక, వర్ణనాత్మక, నిర్ణయాత్మక. సూపర్ అసలు. తెలుగు ట్రాన్స్లేటర్కి మనం మొక్కాలి, మంచిగా ట్రాన్స్లేట్ చేశాడు. కొన్ని కొన్నిసార్లు ఉంటుంది పేపర్ ట్రాన్స్లేట్, వాడు గూగుల్లోకి వెళ్ళి చేసిండా దేనిలోకి వెళ్ళి చేసిండో తెలియదు. సో ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి డిడ్ ఎనీవేర్ క్వశ్చన్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఆర్ మానిపులేషన్ ఆఫ్ ది వేరియబుల్, వై ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ సార్, వై ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్. రీడ్ ద క్వశ్చన్ ఇన్ అ కన్సెప్చువల్ వే. It's a blunder, a conceptual mistake. Nobody have answered correct. Except at two members, nobody have answered correct. Here, foundation for formulation of a different hypothesis. When you don't have full clarity about the problem, man, ఎప్పుడైతే research problem గురించి full గా అంటే పూర్తిగా అవగాహన ఉండదో అటువంటప్పుడు multiple objects అనేవి create అవుతాయి. అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో రీసెర్చ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కానీ అంత మనకి ప్రాబ్లం గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఈ పర్స్పెక్టివ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ విభిన్నంగా తయారవుతాయి. సో బికాస్ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటే మనకి తెలిసింది ఇంత, కానీ తెలియాల్సింది ఇంత. ఇంత చిన్న డేటాను పట్టుకొని వి విల్ గోయింగ్ టు ద డెప్త్ ఆఫ్ దట్, అంటే ప్రతిదాని ఇంత మనకు దొరికిన డేటాను పట్టుకొని ఇక డెప్త్ గా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్ళడం, దాన్ని ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటారు. సో మనకి ఎక్కడైతే బోర్ నీళ్ళు వాటర్ పడతాయో, సో బోర్వెల్ వస్తుంది అక్కడ వాటర్ పడుతుందన్న పాయింట్ ని ఐడెంటిఫై చేసి మెల్లిగా 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 డిగింగ్ డీపర్, అంటే మెల్లిగా వేసుకుంటూ వెళ్తాం కదా బోర్, ఏ పాయింట్ లో నీళ్లు పడతాయో తెలియదు మనకి, బట్ వీఆర్ డిగింగ్ డీపర్ విత్ అ బోర్వెల్ కదా. అలా మనకి ఎక్కడ వాటర్ వస్తాయో తెలియదు. సో ఇక్కడ కూడా ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ లో కూడా మనకు దొరికిన సమాచారం ఇంత, దాన్ని బేస్ గా చేసుకొని ఏ ఎక్స్టెంట్ కి వెళ్ళాలి ఫైనల్ సొల్యూషన్ రావడానికి. అలా కొద్ది కొద్దిగా డేటా కలెక్ట్ చేసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ మనం ఫైనల్ కంక్లూజన్ అనేది వస్తాం. దానివల్ల మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అనేవి క్రియేట్ అవుతాయి, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్లోరేటరీ. ఎక్స్పెరిమెంటల్ అంటే మానిపులేషన్ ఆఫ్ రీసెర్చ్, మానిపులేషన్ ఆఫ్ వేరియబుల్ అంటే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, రెండింటి పైన ఒక దాని యొక్క ఇంపాక్ట్ ఇంకొక దాని పైన ఉండేటప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ అంటారు, రైట్? కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ విచ్ ఇస్ మానిపులేటింగ్ ద వేరియబుల్స్. ఇది తెలంగాణ సెట్ అక్టోబర్ 2023లో ఎవరైతే జరిగిందో ఆ ఎగ్జామ్ లో ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ సంబంధించిన క్వశ్చన్ అనేది అడిగారు. డిస్క్రిప్టివ్ అంటే ఎలా ఉందో అలా చూపించడం.
ఒరిజినాలిటీ, డిస్క్రైబింగ్ యాజ్ ఇట్ ఈస్, అది డిస్క్రిప్టివ్ రీసెర్చ్. వర్ణించడం, వర్ణనాత్మక అన్నాడు కదా అలా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. కరెక్ట్ గా చూడండి, ఇంట్రా ఇండివిజువల్ అంటే మన అంతర్గత ఇన్నర్. రవి ఇస్ మోర్ ఇంటెలిజెంట్ అమాంగ్ హియర్ పియర్స్. రవి ఇస్ వెరీ పంక్చువల్ టు హిస్ క్లాస్. రవి లైక్స్ రీడింగ్ బట్ నాట్ రైటింగ్ ద నోట్స్. రవి ఇస్ గుడ్ అట్ మ్యానిపులేషన్ ఆఫ్ ద థింగ్స్ అమాంగ్ హిస్ ఫ్రెండ్స్. క్రింది వాటిలో వ్యక్తంతర భేదాన్ని సూచించే వాక్యం. Yes, known to unknown, correct. ఇంట్రా ఇండివిజువల్ సి, కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. వై ఇట్ ఈస్ సి, అది ఎవరి వ్యక్తిత్వానికి వాళ్ళకి సంబంధించింది. ఐ లైక్ రైటింగ్ నోట్స్ బట్ యూ లైక్ లిజనింగ్ టు ద క్లాస్ రైట్. ఐ లైక్ ఓన్లీ రైటింగ్ ఇంపార్టెంట్ థింగ్స్. ఐ లైక్ నోట్స్ ఇన్ వెరీ కలర్ఫుల్ మేనర్, రంగోలీ. సో అలా ఎవరికి సంబంధించిన వాళ్ళ వాళ్ళ ఇష్టాభిప్రాయాలు ఉంటాయి. అది వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ ఓన్, అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫాలో అవ్వాలనుకుంటే అవుతారు, లేదంటే లేదు. దాట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఇంట్రా ఇండివిజువల్, అంటే తన వ్యక్తిత్వానికి సంబంధించినవి, తన హ్యాబిట్స్ కి సంబంధించినవి. సో ఇట్ ఈస్ అప్ టు దట్ పర్టికులర్ ఇండివిజువల్ ఓన్లీ వెదర్ టు ఫాలో ఆర్ నాట్. దట్ ఈస్ అప్ టు దేర్ డిసిషన్ పవర్, యూ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ దట్. ఇంట్రా అంటే అది. సో రవికి చదవడం ఇష్టం అంట, రాయడం కాదు, అది తన ఇష్టం. కొందరికి రాయడం ఇష్టం ఉంటుంది, చదవడం ఇష్టం లేదు. కొందరికేమో బయటకు మొత్తుకుంటారు చదివేటప్పుడు కదా. ఇక్కడ చదవడితే మొత్తం డీజే లాగానే వినబడుతుంది కొందరిదైతే రూమ్ లో. నెక్స్ట్ లైక్ కొట్టాలండి, నచ్చితే. నచ్చకుండా డిస్లైక్ కొట్టండి, అన్సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. కానీ నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు మెథడ్స్ ఆఫ్ టీచింగ్? వై నాట్ బి, చూద్దాం ఒకసారి, చూద్దాం ఎందుకు బి కాదని. రవి ఇస్ వెరీ పంక్చువల్ టు హిస్ క్లాస్, అంటే అది నీ ఇష్టానికి సంబంధించి కాదమ్మా. ఎందుకు బి కాదంటే నీ ఇష్టం వచ్చినప్పుడు క్లాస్కి వస్తా అంటే నడవదు కదా. క్లాస్ పెట్టిన టైంకి రావాలి కానీ నీ ఇష్టం వచ్చినప్పుడు. ఇప్పుడు 9:30 క్లాస్ పెట్టాను, మీరు వచ్చి 10:45 నేను ఎండ్ చేసే టైంకి వచ్చారనుకోండి, 10:20కి. సో క్లాస్ అయిపోయిందా అంటే అయిపోయిందని చెప్తాం. టైం అండ్ టైంలో వచ్చి మళ్ళీ ఇది నా ఇష్టం అంటే ఎలా? ఎవరైనా మంచి టీచర్ ఉంటే మర్యాదగా బయటికి వెళ్ళేస్తాను. ఒక డైలాగ్ ఉంటుంది, మంచి మంచి కట్టుబాట్లు అంటారు చూడు. మెథడ్స్ ఆఫ్ టీచింగ్కి సంబంధించి ఏ స్టేట్మెంట్ రూ? 5 స్టేట్మెంట్లు ఇచ్చాడు. లెక్చర్ మెథడ్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అమాంగ్ ఆల్. ఎప్పుడైతే స్టూడెంట్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉంటారో అండ్ స్టూడెంట్ ఈస్ కెప్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఒరిజినల్ ఇన్వెస్టిగేటర్ ఇన్ హ్యూరిస్టిక్ మెథడ్. ప్రాజెక్ట్ మెథడ్ బిగిన్స్ విత్ అ సెన్స్ ఆఫ్ సెన్సింగ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఈజ్ లర్నింగ్ బై డూయింగ్ and learning by living. Pragmatist developed inductive method.
ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి, రెస్పాన్స్ రావట్లేదండి, ఏమైంది, వాట్ ఈస్ ద ఆన్సర్? కథం అయిపోయింది, ఒక క్వశ్చన్ ఇటువంటిది పడితే అయిపోయి. వాట్స్ గోయింగ్ ఆన్? సో ఆన్సర్ ఇస్ ఏ, ఏ 1 2 3 రైట్. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ కి సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు? ఎక్కువ మెంబర్స్, ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నప్పుడు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, వెన్ వి హావ్ మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, లెక్చర్ మెథడ్ అనేది సూటబుల్. ఎందుకంటే అందరికి ఇండివిజువల్ గా మనం డెమోన్స్ట్రేషన్ మెథడ్ యూజ్ చేయాలి, టీచర్ సెంటర్డ్ వెళ్ళాలి. స్టూడెంట్స్ కెప్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఒరిజిన్. ఎప్పుడు హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఇన్నోవేషన్స్, ఏదైనా కొత్తదనాన్ని కనుక్కోవాలనే అప్రోచ్ తో నేర్చుకునేది హ్యూరిస్టిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అంట. వీఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ ఇన్నోవేటివ్ వే, అది హ్యూరిస్టిక్ మెథడ్, ఇన్నోవేటివ్ అప్రోచ్ ఆఫ్ లెర్నింగ్. అక్కడ ఇన్వెస్టిగేటర్ గా ఉంటాడు. ప్రాజెక్ట్ మెథడ్ అనేది ఒక ప్రాబ్లమ్ ని తీసుకొని దాన్ని రీసెర్చ్ చేయాలి, డైరెక్ట్ గా మనం ఫీల్డ్ లోకి వెళ్ళి దాని గురించి రీసెర్చ్ చేసి సొల్యూషన్ తీసుకురావాలనే అప్రోచ్ అనేది మనకి ప్రాజెక్ట్ మెథడ్ లో ఉంటుంది. ఈ హ్యూరిస్టిక్ అండ్ ప్రాజెక్ట్ మెథడ్ రెండు లెర్నర్ సెంటర్ లో వస్తాయి. ఫస్ట్ లెక్చర్ మెథడ్ ఏమో టీచర్ సెంటర్డ్ మెథడ్, బట్ రెండు కూడా మనకి టీచింగ్ మెథడ్స్ అవుతాయి, లెర్నర్ సెంటర్డ్ అయినా టీచర్ సెంటర్డ్ అయినా. మెయిన్ ప్రిన్సిపల్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఈస్ లెర్నింగ్ బై డూయింగ్ అండ్ లెర్నింగ్ బై లివింగ్. లెర్నింగ్ బై డూయింగ్ వర్క్ కరెక్టే, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటేనే ప్రాక్టికల్ గా చేసి దానికి సొల్యూషన్ తీసుకురావడం. కానీ లెర్నింగ్ బై లివింగ్ అనేది తప్పు. లర్నింగ్ బై లివింగ్, జీవించడం ద్వారా అభ్యసనం. జీవించడం అనేది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదు, లైక్ యు ఆర్ జస్ట్ లీవింగ్ ద లైఫ్. ప్రాగ్మాటిస్ట్ అంటే ప్రాక్టికల్ గా ఆలోచించేవారు అని అర్థం. సో డెవలప్డ్ ఇండక్టివ్ మెథడ్, యాక్చువల్లీ ప్రాగ్మాటిస్ట్ డెవలప్డ్ ద డిడక్టివ్ మెథడ్, ఉల్టా. ప్రాగ్మాటిస్ట్ ఫాలో ది జనరల్ టు పర్టికులర్ అప్రోచ్, డిడక్టివ్ మెథడ్ ని ఫాలో అవుతారు, నాట్ ది ఇండక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following skills are required for good teacher to his discharge, good teacher to discharge his duties effectively in the classroom? So classroom lo tana duty ni correct ga nirvartinchadaniki oke sari rendu subject laki set apply cheyachcha ante chesi em chestarandi సార్? ఒకటి, మీకు రెండు పీజీలు ఉన్నట్లయితే ఒకేసారి రెండు ఎగ్జామ్ రాయాలనుకుంటే చెయ్యొచ్చు. కానీ ఏపీ సెట్ అనేది జనరల్ గా ఆఫ్లైన్ లో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒకే రోజు ఎగ్జామ్ పెడతారు. అప్పుడు ఒకే రోజు పెట్టినప్పుడు అన్ని షిఫ్ట్లు ఒకే రోజు రాయాలి, రెండు సబ్జెక్టులు అప్లై చేసి కూడా 1200 వేస్ట్ అవుతుంది. లేదు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాడు, ఒక సబ్జెక్ట్ ఒక రోజు వచ్చింది, ఇంకో సబ్జెక్ట్ ఇంకో రోజు వచ్చింది, అలా అయితే రాయొచ్చు, నో ప్రాబ్లం, అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు మీకు. కానీ సెట్ లో నాకు తెలిసి రెండు సబ్జెక్టులు రాయడానికి మీకు వీలు ఉండదు, సెట్ వెరిఫికేషన్ రెండు సార్లు వెళ్ళాలి, దొరికిపోతారు. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో తన బాధ్యతలను ప్రభావవంతంగా నిర్వర్తించడానికి క్రిందియబడిన నైపుణ్యాల్లో ఏది అవసరము? విద్యార్థుల అవసరాలకు సంబంధించిన జ్ఞానం, విషయ పరిజ్ఞానం మీద పట్టు, సాంకేతిక వినియోగ పరిజ్ఞానం, బోధనాభ్యాసన ప్రక్రియలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం, కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఆన్సర్ విల్ బి, answer is C, it is going to be 1 2 3 1 2 1 2 4. Okay, good teacher to discharge his duties effectively classroom lo correct ga manaki ICT anedi use cheyali. Ippudu nenu ikkada use chestunnanu smart board, information communication technology, PPT undi, smart board undi. దీని వల్ల ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాతపూర్వకంగా ప్రాపర్ ప్రజెంటేషన్ లో నేను చెప్పే ఓరల్ ప్రజెంటేషన్ కి రిటర్న్ ప్రజెంటేషన్ అనేది తోడై ఎఫెక్టివ్ గా నడుస్తుంది క్లాస్ అనేది టీచర్ కి. నాలెడ్జ్ ఆఫ్ ది స్టూడెంట్ ని, అంటే స్టూడెంట్స్ కి ఎలా అయితే అవసరం ఉందో అలా చెప్పగలిగే టీచర్, అలా చెప్పగలిగా. అండ్ మాస్టర్ ఓవర్ ద కంటెంట్, ఎప్పుడైనా కమ్యూనికేషన్ స్కిల్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఈ రెండు మెయిన్ స్కిల్స్ ఫర్ ద టీచర్.
కమ్యూనికేషన్ స్కిల్ అండ్ సబ్జెక్ట్ స్కిల్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఆఫ్ ద టెక్నాలజీ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. టెక్నాలజీ నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు, కమ్యూనికేషన్ టెక్నాలజీ నాలెడ్జ్ ఇంపార్టెంట్. అదేంటి డిఫరెంట్ ఏంటి అంటే, టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్ ఇది తీసుకుంటారు జనరల్, కానీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో యూజ్ చేసే ICT అనేది ఇంపార్టెంట్, కానీ జనరల్ టెక్నాలజీతో మనకి సంబంధం లేదు. అందుకే ఇది ఆన్సర్ లో రాదు. 1, 2, 4 అనేవి తప్పనిసరిగా టీచర్ కి ఉండవలసినవి, సో దట్ ఆ టీచింగ్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే గుడ్ టీచర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ వెల్ క్వాలిఫైడ్ నాలెడ్జబుల్, ఫస్ట్ 2 ఆన్సర్స్ వెల్ క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ అండ్ స్టూడెంట్స్ ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలి అండ్ యాక్ట్ యాజ్ అ ఫెసిలిటేటర్ అండ్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ అబిలిటీ టు థింక్. ఎప్పుడైతే సెల్ఫ్ లెర్నింగ్ ని స్టూడెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ ని ఇంకా ఇంక్రీజ్ చేసేలాగా టీచింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి. ఆ అటువంటి టీచర్ యొక్క క్యాపబిలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ప్రజెంట్ ద మెటీరియల్ ఇంట్రెస్టింగ్ మ్యానర్, ఆల్రెడీ బుక్ ఇచ్చి చదువుకోమనకుండా ఇప్పుడు ICT యూజ్ చేసి ఒక PPT ప్రెజెంటేషన్ కానివ్వండి, అవసరమైన పాయింట్లని ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా అర్థమయ్యేలాగా చెప్పగలగడం, ఆ మెటీరియల్ అనేది మన ప్రెజెంటేషన్ లో డిఫరెన్స్ చూపిస్తుంది అంటే ఎఫెక్టివ్నెస్ లో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ట్రూ విత్ రిగార్డ్ టు ద లెవెల్స్ ఆఫ్ టీచింగ్. లెవెల్స్ ఆఫ్ టీచింగ్ కి సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు. మొత్తం 5 స్టేట్మెంట్లు ఇచ్చాడు. కోడింగ్ అనేది ఇక్కడ ఉంది చూడండి, 5 స్టేట్మెంట్. బోధనా స్థాయిలకు సంబంధించి క్రింద ఇవ్వబడిన వాక్యాల్లో ఏవి సరైనవి. 3 లెవెల్స్ ఆఫ్ టీచింగ్ ఉన్నాయి జనరల్ గా. హౌ మెనీ లెవెల్స్ ఆఫ్ టీచింగ్? అండర్స్టాండింగ్, మెమరీ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్, సూపర్. సో ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. 1, 2, 5 రిఫ్లెక్టివ్ లెవెల్ అండ్ అండర్స్టాండింగ్. రిఫ్లెక్టివ్ లెవెల్ టీచింగ్ ఇస్ అ ప్రాబ్లమ్ సెంటర్డ్, ఎస్. ఎందుకంటే రిఫ్లెక్టివ్ లెవెల్ అంటే హైలీ థాట్ఫుల్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అన్నట్టు. ఇందులో మన ప్రాబ్లమ్ బేస్డ్ పైన టీచింగ్ అని ఉంటుంది, ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి. ఇది మేజర్ గా రిఫ్లెక్టివ్ లెవెల్ అనేది స్టూడెంట్ సెంటర్డ్ టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. అండ్ నెక్స్ట్ సెకండ్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రిఫ్లెక్టివ్ ఇస్ టు క్రియేటివ్ థింకింగ్, దట్ ఈస్ వైట్ ఇస్ హైలీ థాట్ఫుల్ ప్రాసెస్ అంటే ఎక్కువగా మన బ్రెయిన్ యూజ్ చేసి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకురావడం. అండ్ ఫిఫ్త్, అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఎస్టాబ్లిషెస్. ఎప్పుడైతే అండర్స్టాండింగ్ వస్తుందో, అండర్స్టాండింగ్ అనేది సింపుల్ గా పాజిటివ్ కి నెగటివ్ కి మధ్య రిలేషన్షిప్ చెప్పడం కానివ్వండి, ఏదైనా రెండింటి మధ్య రిలేషన్షిప్ చెప్పడం ద్వారా కన్సెప్చువలైజేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి రెండింటి మధ్య డిఫరెన్సెస్ ని అర్థం చేసుకోవడం, రిలేషన్షిప్ ని అర్థం చేసుకోవడం, దట్స్ వాట్ అండర్స్టాండింగ్ లెవెల్. ఈ 3 ఎందుకు కరెక్ట్ అవుతాయి, మిగతా 3 ఎందుకు కరెక్ట్ అవ్వవు ఒకసారి చూడండి. మెయిన్ ఫోకస్ ఆఫ్ మెమోరీ లెవెల్ మాస్టరీ ఆఫ్ ది కన్సెప్ట్ కాదండి. మాస్టరీ ఆఫ్ ది కన్సెప్ట్ అనేది అండర్స్టాండింగ్ లెవెల్ లో వస్తుంది. మెమరీ లెవెల్ అనేది రట్టా మారణ, ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, అలా ఏంటి ఆ ఫ్యాక్ట్స్ మెమరైజ్ చేయడం, అలానే చెప్పాలి, అలానే టీచర్ చెప్పారు అలానే నేర్చుకుంటాం అంటే బట్టి కొట్టడం, దాన్ని మెమరీ లెవెల్. అంతేగాని కంటెంట్ పైన కాన్సెప్ట్ పైన గ్రిప్ తెచ్చుకోవడానికి అండర్స్టాండింగ్ లెవెల్ అంటారు. సో మెమరీ లెవెల్ ఇస్ అ థాట్ఫుల్ ప్రాసెస్, నో థాట్లెస్ ప్రాసెస్. మైండ్ ని యూజ్ చేయం, ఏదైతే టీచర్ చెప్పిందో ఆ టీచర్ చెప్పిన దాన్ని బట్టి కరెక్ట్ గా మళ్ళీ అప్పచెప్పడం.
సో అందుకే కదా అక్కడ మన బ్రెయిన్ అనేది యూసేజ్ ఉండదు ఎక్కువ, థాట్లెస్ ప్రాసెస్. అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ వాజ్ ప్రపోండెడ్ బై ది మోరిసన్. మోరిసన్ మోరిసన్, బట్ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ బై ది బిగ్గీ. మోరిసన్ అనేది కరెక్ట్ 100%. అండర్స్టాండింగ్ లెవెల్ ఇచ్చింది మోరిసనే అయినప్పటికీ మెమోరీ లెవెల్ ఇచ్చింది మాత్రం హర్బర్ట్. హర్బర్ట్ బట్ ఇక్కడ బిగ్గీ, బిగ్గీ అని ఇచ్చాడు, తప్పు. అసలు ఏంటి స్టోరీ అనేది చూడండి ఒకసారి. మోరిస్ ఎల్ బిగ్గీ అనే ఆథర్ మూడు లెవెల్స్ ఆఫ్ టీచింగ్ ఇచ్చాడు. క్లాసిఫికేషన్ చేసింది మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్, అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్, రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అని ఇచ్చాడు. మళ్ళీ ఈ మెమోరీ లెవెల్ ఇచ్చింది ఎవరు ఇండివిజువల్ గా అంటే హర్బర్ట్. వెరాజ్ అండర్స్టాండింగ్ లెవెల్ ఇచ్చింది ఎవరు అంటే మోరిసన్. ఇచ్చిన క్వశ్చన్ లో హాఫ్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ హాఫ్ తప్పు. రిఫ్లెక్టివ్ లెవెల్ ఇచ్చింది ఎవరు అంటే హంటర్. సో దట్ ఈస్ వై ద లాస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. మోరిస్ ఎల్ బిగ్గీ అనే ఒక ఫాదర్, ముగ్గురు కొడుకులు ఉన్నారు, అలా గుర్తుపెట్టుకోవడానికి అంతే. నిజంగా వీళ్ళు కొడుకులు అంటే కారు, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఇలా మన నోట్స్ లో రిఫ్లెక్టివ్ లెవెల్ కి సపరేట్ గా ఫుల్ డీటెయిల్ రిఫ్లెక్టివ్ లెవెల్, అండర్స్టాండింగ్ కూడా అలా ఉంటుంది, మెమొరీ లెవెల్ కూడా అలానే ఉంటుంది. జస్ట్ ఫర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ జర్నల్. ఇంపాక్ట్ ఫ్యాక్టర్, హెచ్ ఇండెక్స్, సర్క్యులేషన్, రేట్ ఆఫ్ అక్సెప్టెన్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్. ఒక పరిశోధన పత్రిక యొక్క శ్రేష్టతకు ఒక చిహ్నం ఏది? ఇంపాక్ట్, ప్రభావకారకం, హెచ్ సూచిక, వ్యాప్తి, పరిశోధన పత్రములు అంగీకార రేటు, అక్సెప్టెన్స్ రేట్. అడిగేది జర్నల్ అండి, క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ జర్నల్ అన్నాడు. క్వశ్చన్ కరెక్ట్ గా చదవండి. జర్నల్ కి సంబంధించిన క్వాలిటీని చెప్పేది ఏది? జర్నల్ కి సంబంధించి ఆన్సర్ అనేది సగం వచ్చేసింది ఆల్రెడీ. జర్నల్ కి సంబంధించిన క్వాలిటీ, ఏ జర్నల్ మంచి జర్నల్ అనేది చెప్పడానికి రీసెర్చ్ లో మనం రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసేటప్పుడు. ఆన్సర్ ఇస్ ఏ, ఇంపాక్ట్ ఫ్యాక్టర్. అంటే ఒక జర్నల్లో పబ్లిష్ చేసే రీసెర్చ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు మిగతా రీసెర్చర్స్ వాటిని చూసి వాళ్ళు చేసే రీసెర్చ్ లో వాడుతున్నారు, లేకుంటే సైటేషన్ ఇస్తున్నారు అని అర్థం. సో హౌ మెనీ రీసెర్చ్ పేపర్స్ ఆర్ గెటింగ్ సైటెడ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జర్నల్, దాన్ని బట్టి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటే ఆ రీసెర్చ్ ఫీల్డ్ ని ఎంతవరకు ఈ జర్నల్ వచ్చి ఇంపాక్ట్ చేస్తుంది, కాంట్రిబ్యూషన్ ఏంటి ఈ జర్నల్ యొక్క కాంట్రిబ్యూషన్. సో ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది 10 లోపు ఉంటుంది. 1 అని 2 అని 1.5 1.2 8 8.9 9.9 లైక్ ఇట్లా ఉంటాయి. సో 1 నుంచి 10 లోపు ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. హయ్యర్ ద స్కోర్ హయ్యర్ ద ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని అర్థం. సో ఇంపాక్ట్ ఫ్యాక్టర్ జనరలీ ఇట్ విల్ టెల్ అస్ How often paper from a journal are referenced by other researchers. అంటే మిగతా రీసెర్చర్స్ ఈ జర్నల్లో నుండి వచ్చిన రీసెర్చ్ పేపర్ ని ఎంత వరకు రిఫర్ చేస్తున్నారు అండ్ వాళ్ళ రీసెర్చ్ లో సైట్ చేస్తున్నారు. ఫ్యాక్టర్ మీన్స్ జర్నల్ ఆర్టికల్స్ ఆర్ సైటెడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఆ జర్నల్ నుంచి వచ్చే రీసెర్చ్ పేపర్స్ ని ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా సైట్ చేస్తూ ఉంటే, రిఫర్ చేస్తూ ఉంటే, లేకుంటే వాళ్ళ రీసెర్చ్ లో యూజ్ చేస్తూ ఉంటే దాన్ని బట్టి ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. సో దాన్నే మనం నంబర్ లో ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. కమ్యూనికేషన్ బారియర్స్, ఫిజికల్ బారియర్, సైకలాజికల్ బారియర్, బ్యాక్గ్రౌండ్ బారియర్, లాంగ్వేజ్ బారియర్, భౌతిక పర అడ్డంకులు, మనోవిజ్ఞాన పర అడ్డంకులు, నేపథ్య క్షేత్ర అడ్డంకులు అండ్ భాషాపరమైన అడ్డంకులు. లాంగ్వేజ్, భాష ఒకటి ఇస్తాను ఆన్సర్, మిగతా అవసరమే లేదు.
ఏదో ఒక కీవర్డ్ తో ఆన్సర్ మ్యాచ్ చేయొచ్చండి ఈజీగా. ఆన్సర్ అనేది చాలా తక్కువ మంది కరెక్ట్ చేస్తున్నారు. సో ఆన్సర్ అనేది బి. ఆన్సర్ ఇస్ బి. ఫస్ట్ ఫిజికల్ బ్యారియర్ అంటే నాట్ లింకింగ్ ద కంటెంట్ విత్ ద ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టూడెంట్. అండ్ B4 ఫిజికల్ బ్యారియర్ 5 అదే చూస్తున్నాను నేను. ఫిజికల్ బ్యారియర్ హెల్త్ ఇల్ హెల్త్ ఇది థర్డ్ గా ఆప్షన్ ఇల్ హెల్త్ ఐఎల్ఎల్ ఐఎల్ఎల్ ఇల్ హెల్త్ ఫిజికల్ గా మన హెల్త్ బాగాలేదు అది ఫిజికల్ గా ఫిట్నెస్ ఫిట్నెస్ లేదు మరి. సైకలాజికల్ బ్యారియర్ 4th టు డెవలప్ ఎ ప్రిజుడిస్ అమాంగ్ ద చిల్డ్రన్. సైకలాజికల్ అంటే ఏదైతే మనకి ఇంటర్నల్ గా సైకలాజికల్ ప్రాబ్లం ఉందో మెంటల్ గా ఒక మైండ్ రిలేటెడ్ ప్రాబ్లం సై మనం అర్థం చేసుకోకపోవడం అన్నట్టు. బ్యాక్గ్రౌండ్ బ్యారియర్ నాట్ లింకింగ్ ద కంటెంట్ విత్ ద ప్రీవియస్ నాలెడ్జ్. బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు డిగ్రీలో చదివింది పీజీలో గుర్తుండలేదు కొందరికి, పీజీలో చదివింది మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో గుర్తుండదు, ఇలా చదివిందంతా మర్చిపోవడం మళ్ళీ ఇక్కడ వచ్చి కొత్తగా స్టార్ట్ చేయడం అది బ్యాక్గ్రౌండ్ బ్యారియర్ అంటే ప్రీవియస్ లో ఏదైతే నేర్చుకున్నామో దట్ వీఆర్ ఫర్గెటింగ్ దట్ వీఆర్ ఫర్గెటింగ్ వాట్ ఎవర్ వీ లర్న్. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఇస్ అండ్ ఫస్ట్ వన్ యూజ్ ఆఫ్ అన్క్లియర్ సింబల్స్. అన్క్లియర్ సింబల్స్ అండ్ ద గ్రాఫిక్స్ ఇస్ అండ్ లాంగ్వేజ్ బ్యారియర్. సో స్పష్టత లేని సంకేతాలు గ్రాఫిక్స్ ని వినియోగించడం ద్వారా లాంగ్వేజ్ లో మనకి ప్రాబ్లం వస్తుంది. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క సింబల్ ఉంటుంది, ఆ సింబల్ అనేది కరెక్ట్ గా తగ్గట్టుగా మీనింగ్ అర్థం చేసుకుంటేనే ఓకే నో ప్రాబ్లం, బట్ ఇట్ విల్ మేక్ ఏ చేంజ్ ఇన్ ద మీనింగ్. ఇది బ్యారియర్స్ టు ద కమ్యూనికేషన్ కి సంబంధించిన క్వశ్చన్. మ్యాథమెటిక్స్ అండి కొంచెం చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తాడు అట్లా పెద్దగా ఇబ్బంది పడకండి. ఏ పర్సన్ సోల్డ్ ఏ టేబుల్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 15% అంట. హ్యాడ్ హీ బాట్ ఇట్ ఫర్ 25% లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 60 rupees లెస్ హీ వుడ్ హావ్ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ 32%. దెన్ కాస్ట్ ప్రైజ్ ఈస్ హౌ మచ్. ఒక వ్యక్తి ఒక టేబుల్ ని 15% లాభమునికి అమ్మినాడు, అతడు దానిని 25% తక్కువకు కొని ఉంటే, దాన్ని 60 rupees తక్కువకు అమ్మి ఉంటే 32% లాభం పొంది ఉండేవాడు, అప్పుడు టేబుల్ యొక్క కొన్న వెల ఎంత రూపాయలలో? కొంచెం జాగ్రత్తగా కామన్ సెన్స్ తో సాల్వ్ చేయండి, పెద్దగా టిపికల్ ఏమి ఉండదు ఇక్కడ, చిన్నగా పెన్ను పెట్టాల్సిన అవసరం లేకుండా సాల్వ్ చేయండి. సో ఇక్కడ సింపుల్ గా చూస్తే కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 115 అవుతుంది అంతేనా? 115 rupees ఎందుకంటే 15% ప్రాఫిట్ అన్నాడు. హ్యాడ్ హీ బాట్ ఇట్ ఫర్ 25 అంటే 25% తక్కువ కొంటే -25% తక్కువ కొని ఉంటే ఎంత అయ్యేది? 75 rupees అవుతుంది కదా. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 60 rupees లెస్ అంటే 60 rupees తక్కువగా అమ్మినాడు, 60 rupees తక్కువగా అమ్మినాడు, అప్పుడు ప్రాఫిట్ ఎంత చేసేవాడు అంటే 32%.
దీనిపైన 32% అప్లై చేయండి. ప్రాఫిట్ ఎంత చేసేవాడు 32% 75 into 32% ఎంత వస్తుంది? 24 75 into 32% 25 threes are 24 అంటే 99 rupees కి సేల్ చేస్తున్నాడు. 32% ప్రాఫిట్ ఆన్ 75 కదా, అంటే 99 rupees కి అమ్మిండు. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది? 115 కి 19 కి 16 తగ్గింది. సెల్లింగ్ ప్రైస్ అనేది 16 rupees తగ్గింది. 16 rupees సెల్లింగ్ ప్రైస్ తగ్గింది. ఎంత తక్కువ కమ్మాడంట? 60 rupees లెస్. అంతేనా? 60 rupees లెస్ అంటున్నాడు. సో ఇప్పుడు -16x అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 60 rupees కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 60 rupees డివైడ్ బై 16 into 100 ఎంత అవుతుంది? మొత్తం సాల్వ్ చేసి ఇచ్చాను, ఇంకా ఆన్సర్ రాకుంటే దారుణం ఇది. 400 అవుతుందా? ఎంత అవుతుంది అదర్స్? ఓ, ఆప్షన్స్ ఉంటాయి సార్. బి ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ రావాలి. ఆన్సర్ ఎంత అవుతుంది అండి? ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? దాట్ ఈస్ పర్ఫెక్ట్ క్వశ్చన్. 4 4s 4 25 సార్, 4 1s and 4 5s 15 into 25 హౌ మచ్? 25 into 10 275, సో 250 ప్లస్ 5 into 25 125, 250 plus 125 ఎంత? 350 plus 25 375 అవుతుంది. ఆన్సర్ ఈస్ టెక్నికల్ గా సి ఆన్సర్. సి అంటే 375 సి లో ఉంది. కొంచెం జంబ్లింగ్ అయినాయి టైపింగ్ లో. ఓకే, నెక్స్ట్. ద పర్పస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ క్వశ్చన్. ద పర్పస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈస్ టు ప్రమోట్ క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీస్ అమాంగ్ ద స్టూడెంట్స్. దీస్ అబిలిటీస్ ఎన్ష్యూర్ ద జాబ్ ఆపర్చునిటీస్. యూజీసీ నెట్ కాపీ పేస్ట్ చేశాడండి ఈ క్వశ్చన్. యాజ్ ఇట్ ఈస్ యూజీసీ నెట్ 2020 ఈ క్వశ్చన్ అడిగాడు, దాన్ని కాపీ పేస్ట్ చేశారు. విద్యార్థులలో విమర్శనాత్మక మరియు సృజనాత్మక ఆలోచన సామర్థ్యాల్ని పెంపొందించడం ఉన్నత విద్య యొక్క ఉద్దేశం. ఈ సామర్థ్యాలు ఉద్యోగ అవకాశాలకు హామీ ఇస్తాయి. I have 2 PGs. I got PhD admission in 1 PG. ఏ పీజీలో వచ్చిందండి పిహెచ్డి అడ్మిషన్? ఏ పీజీ ద్వారా వచ్చింది? మీరు పిహెచ్డి అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏ పీజీని క్లెయిమ్ చేసుకున్నారు మీరు? ఆన్సర్ రెండు కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ క్రిటికల్ థింకింగ్ ని ప్రమోట్ చేస్తుంది, క్రియేటివ్ థింకింగ్. సో ఆ క్రియేటివ్ క్రిటికల్ థింకింగ్ ద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. సో అది కరెక్ట్ గా, రెండు స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ ఆన్సర్ ఇస్ ఆల్సో ట్రూ. నౌ ద నంబర్ దట్ ఫిల్స్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ నంబర్ 13, 65, 585, 7605, 129285.
దెన్ నెక్స్ట్ వచ్చే నంబర్ ఏంటి? కొంచెం పెద్దగా ఉంది కదా చూడనీకి, మరి అంత సినిమా ఏముండదు అక్కడ. చాలా కష్టం ఇంత అంత లెందీ ఐడెంటిఫై చేయాలంటే. ఎంఎస్డబ్ల్యూలో అప్లై చేయండి సార్, మళ్ళీ సెట్ పిహెచ్డీలో వచ్చింది వదిలేసి మిగతా దాని పని చేయండి. సార్ 13, 65, 585, 7605 అండ్ 129, 28 ఇలా ఉంది సిరీస్. కొంచెం లెంతీ సిరీస్ యాక్చువల్గా. 30 ని 4 తో మల్టి 5 తో మల్టిప్లై చేస్తే 65 వస్తుంది. ఓకే, ఈ 65 ని 9 తో మల్టిప్లై చేయాలి. 4 పెరుగుతూ వెళ్తుంది మల్టిప్లై, 9 ప్లస్ 4 13, సో 585 ఇంటూ 13 అండ్ 7605 ఇంటూ 13 ప్లస్ 4 అంటే 70. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఈ 129, 285 దీన్ని మల్టిప్లై బై 17 ప్లస్ 4 అంటే 21 తో మల్టిప్లై చేయండి. 21 తో మల్టిప్లై చేస్తే వచ్చే నంబర్ ఒకటి ఉంటుంది కదా, ఆ నంబరే ఇది 21 తో వచ్చే మల్టిప్లికేషన్. 21 ఇంటూ 129, 285 విల్ గివ్ యూ ది ఆన్సర్. ఫస్ట్ 20 తో చేయండి, 2 తో 20 25 10 డైరెక్ట్గా చేస్తే అయిపోతుంది. 1 5 1 8 2 9 2 1 అండ్ 2 5 10 2 8 16 17 2 2 4 5 అండ్ 2 9 18 అండ్ 2 2 4 5 2 1 2 రైట్. 5 8 7 ప్లస్ 2 9 అండ్ 5 ప్లస్ 9 ప్లస్ 5 14 అండ్ 8 ప్లస్ 2 10 11 5 6 7 2 7 1 4 9 27149 85 ఆప్షన్ D కరెక్ట్ అంతేనా? ఆప్షన్ డి కరెక్ట్. చలో నెక్స్ట్ క్వశ్చన్, ఇదొకటి మంచి క్వశ్చన్. ఏ ట్రైన్ లీవ్స్ కాజీపేట్ అట్ 6 AM, 6 o'clock కి కాజీపేట్ లో స్టార్ట్ అయింది. ఓకే, అది విజయవాడకి 10 గంటలకు రీచ్ అయింది, విజయవాడకి 10 o'clock కి రీచ్ అయింది. అనదర్ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినారు, లీవ్స్ విజయవాడ అట్ 8 AM, అనదర్ ట్రైన్ విజయవాడ అట్ 8 AM. ఓకే, అండ్ రీచెస్ కాజీపేట అట్ 11:30. ఇప్పుడు ఈ రెండు ఎక్కడ కలుసుకుంటారు? ఇది కామన్ క్వశ్చన్, అందుకే అక్కడ నుంచి ఇక్కడికి పోయినా ఇక్కడ నుంచి అక్కడికి పోయినారు మధ్యలో ఎక్కడ కలుసుకుంటారని, మీటింగ్ పాయింట్ ఏది అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని అవర్స్ అండి, ఎన్ని గంటల సమయం పట్టింది మనకి? 6 నుంచి 10 అంటే 4 గంటల సమయం, 4 అవర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 నుంచి 11 అంటే 3.5 గంటల సమయం, 3.5 అవర్స్. టైం అనేది 4 అవర్స్, 3.5 అవర్స్ డిఫరెన్స్ ఆఫ్ టైం అనేది. కాజీపేట నుంచి ఎంత దూరం ఉందో విజయవాడ, విజయవాడ నుంచి కూడా కాజీపేట అంతే దూరం ఉంటుంది కదా, సేమ్ డిస్టెన్స్ రైట్, డిస్టెన్స్ అనేది సేమ్. సో ఏదో ఒక నంబర్ అనుకుందాం, డిస్టెన్స్ ఏదో ఒక నంబర్ అనుకోండి, కన్వీనియంట్ కోసం నేను 14 అనుకుంటాను, 14 అవర్స్ టోటల్ గా మనకి 14 అవర్స్ పడుతుంది అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి, సారీ 14 కిలోమీటర్స్. ఓకే, 14 కిలోమీటర్స్ అనుకోండి, మీరు ఏది 100 కూడా అనుకోవచ్చు, యూ కెన్ టేక్ ఇట్ యాస్ 100 ఆల్సో, బట్ ఆన్సర్ ప్రాపర్ గా రావడానికి 14 అనుకోండి. 14 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. కానీ 6 నుంచి 8 ఎన్ని గంటల టైం ఉంది డిఫరెన్స్? 6 నుంచి 8 కి టోటల్ ఎన్ని మినిట్స్ ఉంది, ఎన్ని అవర్స్ ఉంటాయి? 2 గంటలు.
సో 2 గంటలు ఇప్పుడు పర్ అవర్ మనం కనుక్కుంటే ఆన్సర్ అనేది రివీల్ అవుతుందా? ఒకసారి ట్రై చేయండి. వేర్ ఇస్ మై వాటర్ బాటిల్? How much answer is going to be? Let's see. Here, ఇక్కడ ఏంటి అంటే distance equal to, లేదంటే speed equal to distance divided by time. అంతేనా? మనం డిస్టెన్స్ ఎంత అనుకున్నాం? 14 కిలోమీటర్స్. టైం ఫస్ట్ దానికేమో 4 కిలోమీటర్స్ అండ్ 14 కిలోమీటర్స్ డివైడెడ్ బై ఫస్ట్ దాని టైం, సెకండ్ దాని టైం ఎంత? 3.5. సో ఇక్కడ మనకి స్పీడ్ 1 వచ్చేసి, స్పీడ్ 1 ఎంత? 14/4 అంటే 3.5 అవుతుందా? 3.5 కిలోమీటర్ పర్ అవర్ ఇది స్పీడ్. ఇక్కడ వచ్చేసి S1 S2 స్పీడ్ 2 అనేది 4 కిలోమీటర్ పర్ అవర్. అంతేనా? 4 కిలోమీటర్ పర్ అవర్. S1 స్పీడ్ 1 ఉంది, స్పీడ్ 2 ఉంది, డిస్టెన్స్ 14, దాని యొక్క టైం వచ్చేసి ఇంత. సో జనరల్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న స్పీడ్ని కనుక్కోవాలి అంటే మనం ఏం చేస్తాం? జనరల్గా ప్లస్ యాడ్ చేస్తాం కదా, స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2. సేమ్ డైరెక్షన్ లో ఉంటే మైనస్ చేస్తాం. అంటే 3.5 కిలోమీటర్ పర్ అవర్ ప్లస్ 4 కిలోమీటర్ పర్ అవర్, 7.5 కిలోమీటర్ పర్ అవర్ అనేది టోటల్ మొత్తం రిలేటివ్ స్పీడ్ అవుతుంది. అంతేనా? రిలేటివ్ స్పీడ్ వచ్చేసి, నేను ఎక్కువ లెంతీగా సాల్వ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావడానికి. ఇది మీరు షార్ట్ కట్ లో మైండ్ లో కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సీదా సీదా. ఓకే, ఇప్పుడు నాకు యాక్చువల్గా ట్రైన్ అనేది 6 గంటలకు కాజీపేటలో స్టార్ట్ అయింది, ఇక్కడ 8 గంటలకు స్టార్ట్ అయింది. అంటే 6 నుంచి ఇది స్టార్ట్ అయ్యే టైం యొక్క డిఫరెన్స్ ఎంత? ఖచ్చితంగా 8 గంటల తర్వాతనే కదా మీట్ అయ్యేది. 8 గంటల తర్వాతనే మీట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది ఈ ఖచ్చితంగా 8 తర్వాతనే ఉంటుంది. 2 కూడా 8 తర్వాతనే ఉంటాయి ఎందుకంటే 9 o'clock కాబట్టి. సో 6 నుంచి 8 గంటల వరకు 2 గంటలు దాటింది. ఫస్ట్ ట్రైన్ 2 గంటలు అయిపోయింది గడిచి కదా, ఫస్ట్ ట్రైన్ 2 గంటలు గడిచింది ఆల్రెడీ. సో 2 అవర్స్ అయిపోయింది అంటే ఒక 1 అవర్కి ఎంత వెళ్తుంది ఇది ఫస్ట్ ట్రైన్? 1 అవర్కి ఎంత వెళ్తుంది? 3.5 అవర్స్ వెళ్తుంది 1 అవర్కి, 3.5 కిలోమీటర్ పర్ అవర్. సో 3.5 కిలోమీటర్ పర్ అవర్ అంటే 2 అవర్స్ × 3.5, ఆల్రెడీ 7 కిలోమీటర్ దాటేసింది ట్రైన్. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది మనకి, మొత్తం 14 కదా, ఇంకా 7 కిలోమీటర్స్ మాత్రం ఉంది. యావరేజ్ స్పీడ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, యావరేజ్ కానీ బెటర్ ఫార్ములా అది మనకి సేమ్ ఆపోజిట్ డిస్టెన్స్ ఉంది కాబట్టి అది యూజ్ చేయండి. సో 7 కిలోమీటర్స్ రిమైనింగ్ గా ఉంది, అంతేనా? 7 కిలోమీటర్స్ వీ హ్యావ్ రిమైనింగ్. సో టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. డిస్టెన్స్, మిగిలిన డిస్టెన్స్ 7, టోటల్ స్పీడ్ వచ్చేసి 7.5 × 60 మినిట్స్. ఎందుకంటే ఇది మనకు వచ్చేది ఏమొస్తుంది 60, ఇది టైం వస్తుంది కాబట్టి ద టైమ్ని మనం కిలోమీటర్ పర్ అవర్ మార్చాలి కదా. సో 7 డివైడెడ్ బై 7.5 × 60 మినిట్స్ ఎంత వస్తుంది చూడండి ఆన్సర్. వాట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ హౌ మచ్? 7 by 7.5 kilometers × 60 minutes.
ఈ 7/7.5 దగ్గర దగ్గర 95% ఏమో వస్తుంది కదా సార్, 7/7 అంటే 100%, 7/0.5 ఎక్కువ ఉంది కాబట్టి 95 or 94% వస్తుంది. సో ఈ 60 మినిట్స్ పైన పర్సంటేజ్ అప్లై చేస్తే 5 మినిట్స్ తగ్గుతుంది అనుకోండి, 55 to 56 మినిట్స్ అంతేనా దగ్గర దగ్గర. సో స్టార్ట్ అయింది 8:00 విజయవాడ నుంచి, దీనికి 56 మినిట్స్ యాడ్ చేయాలి, దీనికి 56 or 55 మినిట్స్ యాడ్ చేస్తే 8:55 or 8:56 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి బి, ఒకటే ఆప్షన్ ఉంది అంతేనా. సింపుల్ గా ఇదంతా సాల్వ్ చేసినాక సాల్వ్ చేయడం రావట్లేదు అనుకోండి, 7/7 అంటే 100% కదా, 7/7.5 అంటే ఖచ్చితంగా 95% దగ్గర ఉంటుంది ఆల్మోస్ట్. సో 95% అంటే 65 or 95% అప్లై చేస్తే ఒక ఆరు పోయినా కూడా 54 to 56 మధ్యలో. సో ఒకటే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ బి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ప్రాసెస్ కి కరెక్ట్ సీక్వెన్స్ ఐడెంటిఫై చేయండి అంటున్నాడు. కొన్ని మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ లెంది వచ్చినప్పుడు భయపడొద్దండి, ప్రతి ఒక్కదానికి ఈజీగా సొల్యూషన్ ఉంటుంది. మీ క్లాస్లో మీరు ఆలోచించే విధానం అనేది కొంచెం ఫాస్ట్గా ఉండాలంతే. ఫోరెన్సిక్ లేదని మొన్నటి నుంచి మొత్తుకుంటున్నాం మేడం, మళ్ళీ మళ్ళీ సేమ్ యాడ్. మీరు వాట్సాప్లో అప్రోచ్ అయినారు, టెలిగ్రామ్ వాట్సాప్లో ఇంకో 2 నంబర్స్ కూడా చేసినారు అండ్ రిప్లై ఇచ్చాం క్లియర్గా, మేము లేదు లేదు అని చెప్తున్నాం సార్. ఉంటే ఖచ్చితంగా మేము సేల్ చేయడానికి రెడీగా ఉంటాం కదా, మేము ఎందుకు ఆపుతాం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సింపుల్ ఆప్షన్ ఏ. కమ్యూనికేటర్ మెసేజ్ మీడియం రిసీవర్ ఎఫెక్ట్, లాస్వెల్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. ఒకసారి చూస్తే లాస్వెల్ మోడల్లో ఎఫెక్ట్ గురించి మాట్లాడతారు, జనరల్ ఎఫెక్ట్ గురించి మాట్లాడతారు. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, హూ ద కమ్యూనికేటర్ సేస్ వాట్ మెసేజ్ ద మీడియం అండ్ రిసీవర్ అండ్ ఫైనలీ ద ఎఫెక్ట్. సో కమ్యూనికేటర్ మెసేజ్ మీడియం రిసీవర్ ఎఫెక్ట్ ఆర్ కమ్స్ అండర్ ద లాస్వెల్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ కోడింగ్, ఖచ్చితంగా 5 క్వశ్చన్లు మ్యాథమెటిక్ వస్తున్నాయంటే ఒకటి ఆల్ఫాబెట్ సిరీస్, ఒకటి నంబర్ సిరీస్, ఒకటి టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ లేకుంటే మన ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఏదైనా ఒకటి ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లడ్ రిలేషన్ కూడా అడుగుతాడు. ఆప్షనల్ ప్రాక్టీస్ మనం ఐడెంటిఫై చేయాలి. ఒకసారి కరెక్ట్ గా చూడండి, ఆప్షనల్ ని ఎలా కోడ్ చేశారంటే ఐటి అనేది ఇక్కడ వచ్చింది 4వ ప్లేస్, పి అనేది 2వ ప్లేస్, టి అనేది 2వ ప్లేస్ అండ్ ఐ అనేది ఇక్కడ. అలానే ఈఓ ఇక్కడ, ఈఎల్ ఇక్కడ, ఎన్ అనేది ఇక్కడ, ఏ అనేది ఇక్కడ. సిమిలర్ గా ప్రాక్టీస్ ని కూడా అలానే చేయండి, పిఆర్ఏ సి పిఐ సి రైట్. సో ఈ సి అనేది ఇక్కడ వస్తుంది, సి ఏ ఆర్ పి అండ్ ఈసిఐటి. సో సిఆర్ సిఏఆర్పి ఈసిఐటి ఈసిఐటి ఆన్సర్ అనేది ఇది అవుతుంది. కొంచెం జంబ్లింగ్ అయ్యాయి, ఇది ఇక్కడ రావాలి ఇక్కడ రావాలి. ఓకే, జస్ట్ అడ్జస్ట్.
సి అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ టూ క్వశ్చన్స్. ఏ సర్క్యులర్ కమ్యూనికేషన్ the encoder becomes a decoder when there is a feedback, criticality and noise and audience. సర్క్యులర్, సర్క్యులర్ అంటే ఫుల్ కంప్లీటెడ్ అని అర్థం. కంప్లీటెడ్, సెండర్ సెండింగ్ ఎ మెసేజ్ టు ద రిసీవర్, రిసీవర్ విల్ గివ్ ఎ ఫీడ్బ్యాక్. సో ఇది ఏంటి అంటే ఒక కంప్లీట్ కమ్యూనికేషన్, క్లాస్ రూమ్ లో కానీ ఎక్కడైనా కమ్యూనికేషన్ లో ఆ ఫీడ్బ్యాక్ ద్వారా కమ్యూనికేషన్ అనేది ఒక సర్క్యులర్ మోడ్ లో ఫుల్ కంప్లీట్ అవుతుంది అని అర్థం. సమాచార ప్రసారంలో ఎన్కోడర్ పాత్ర మార్చి డీకోడర్ గా మారే సందర్భం దేని ద్వారా జరుగుతుంది అని అంటే ఫీడ్బ్యాక్ ద్వారా జరుగుతుంది. ఎన్కోడర్ బికమ్స్ అ డీకోడర్. ఇక్కడ చూడండి, ఎన్కోడర్ బికమ్స్ అ డీకోడర్, ఎన్కోడర్ ఇక్కడ డీకోడర్ అవుతున్నాడు, డీకోడర్ మళ్ళీ ఎన్కోడర్ అయ్యి మళ్ళీ ఇక్కడ పంపుతున్నాడు. ఈ మెసేజ్ పంపిన ఫీడ్బ్యాక్ అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఎన్కోడర్ కాస్త డీకోడర్ అవుతాడు ఉల్టా. రైట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్? రాతపూర్వక సమాచార పరిమితులు, లిమిటేషన్స్. కంప్యూటర్ సైన్స్ ఇచ్చాడు కదా మేడం. అదే సెలెక్ట్ చేసుకోండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. సి కరెక్ట్. 1, 2, 3, 5. So limitations of written communication. It is not cost effective. Written communication is actually not the cost, because cost ekko incur avutundi manaki. Danni rayali, print cheyali, malli pampinchali, malli receive cheskovali, overall anta easy ga undadu. So it is not cost effective. Ante anta simple ga ayipodu, ekko kattu kodukundi. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్లారిఫై ద రౌట్. ప్రతిదీ రిటర్న్ లో కమ్యూనికేట్ చేసి రాయాలి అంటే కష్టం. ఓరల్ గా చెప్పడం అనేది ఈజీ, కానీ రిటర్న్ లో చేయడం అనేది కష్టం. ఇట్ కన్స్యూమ్ టైం ఫర్ ఎన్కోడింగ్. సో మనం రాయడానికి ఎక్కువ టైం తీసుకుంటాం. మెసేజ్ ని ఫ్రేమ్ చేయాలి నీట్గా రాయాలి అర్థమయ్యే భాషలో, సో టైం ఎక్కువగా తీసుకుంటాం. ఇట్ వోంట్ బి ఇమీడియట్ ఫీడ్బ్యాక్. వెళ్ళాలి, వాళ్ళు చదవాలి, వాళ్ళకి అర్థం కావాలి, మళ్ళీ రిప్లై రావాలి, మళ్ళీ వాళ్ళు టైప్ చేసి మనకు పంపాలి. అది టైం పడుతుంది చాలు, ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అనేది ఉండదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్ మళ్ళీ మ్యాథమెటిక్సే, కొంచెం సింపుల్ క్వశ్చన్ ఇది, కేర్ఫుల్ గా చదవండి. ఒక నిర్దిష్ట పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య అండ్ తప్పిన వారి సంఖ్య 4 రెట్లు. సో దోస్ ఎవరైతే పాస్ అయ్యారో, పాస్ అయిన వాళ్ళు 4 రెట్లు ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళ కంటే. ఇఫ్ దెర్ వర్ 35 ఫ్యూర్ స్టూడెంట్స్, ఒకవేళ 35 స్టూడెంట్స్ తక్కువ ఉంటే 9 మంది ఇంకా ఎక్కువ ఫెయిల్ అయ్యే వాళ్ళు. ద రేషియో ఆఫ్ పాస్ టు ఫెయిల్ అనేది 2:1 ఉందంట. ఎంతమంది ఎగ్జామ్ లో అపియర్ అయినారు అంటున్నాడు క్వశ్చన్.
ఇప్పుడు జనరల్ గా ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్స్ అనుకుంటే పాస్ అయిన వాళ్ళు ఎంత అవుతారు? 4x అవుతారు కదా. నాలుగు రెట్లు అన్నారు. నంబర్ ఆఫ్ క్యాండిడేట్ పాస్డ్ ఈస్ 4x. రెండు కలిపితే పాస్ ప్లస్ ఫెయిల్యూర్ అంటే అపియర్స్ అవుతుంది. అపియర్ అంటే 5x. ఎగ్జామ్ రాసిన వాళ్ళు 5x, ఫెయిల్ అయిన వాళ్ళు x, పాస్ అయిన వాళ్ళు 4x అవుతారు. ఈ 5x అనే టోటల్ నంబర్లో ఒకవేళ 35 మెంబర్స్ కనుక తక్కువ మంది అటెండ్ అయితే ఫెయిల్యూర్స్ ఇంకొక 9 మంది పెరిగే వాళ్ళంట. అంటే ఈ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో 35 మంది కనుక తక్కువ అయినట్లయితే దెన్ మన ఫెయిల్యూర్ కాస్త ఎక్స్ అనుకునేది ఎక్స్ ప్లస్ 9 మెంబర్స్ అయ్యేవారు. అప్పుడు పాస్ ఎంత మంది అవుతారు? పాస్ అంటే ఈ టోటల్ నంబర్ నుంచి 5x నుంచి 35 మంది వెళ్ళిపోయారు. 35 మంది వెళ్ళిపోయారు. ఆ 35 మంది వెళ్ళడమే కాకుండా ఈ 9 మంది కూడా తీసేయాలి కదా, ఫెయిల్ అయ్యే వాళ్ళని కూడా తీసేయాలి. మైనస్ ఎక్స్ ప్లస్ 9. సో టోటల్ నుంచి 35 మందిని తగ్గించా, మళ్ళీ టోటల్ ఫెయిల్యూర్ అంటే ఒరిజినల్ ఫెయిల్యూర్ ప్లస్ 9 మంది కొత్తగా వచ్చిన ఫెయిల్యూర్ అందరినీ తీసేస్తే వచ్చేది పాస్. ఎంత చెప్పండి అది పాస్ వాళ్ళు ఫస్ట్? ఎంత వస్తారు? 5x మైనస్ ఎక్స్ అంటే 4x, మైనస్ 35 మైనస్ 9 అంటే 44. సో 4x మైనస్ 44 పాస్ అవుతారు. క్వశ్చన్ అడిగింది ఏంటి, ఎంతమంది ఉన్నారు అపియర్ అయిన వాళ్ళు, అంటే 5x కావాలి మనకి, 5x. కానీ ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చిన రేషియో ఒకటి ఇచ్చాడు, పాస్ డివైడెడ్ బై ఫెయిల్యూర్ అని ఇచ్చాడు. పాస్ డివైడెడ్ బై ఫెయిల్యూర్ ఈక్వల్ టు పాస్ అంటే 4x మైనస్ 44 మనం కనుక్కున్నాం, ఫెయిల్యూర్ అంటే ఎక్స్ ప్లస్ 9 అవుతుందా ఎక్స్ అవుతుందా? ఎక్స్ ప్లస్ 9, ఎందుకంటే కొత్త వాళ్ళు 9 మంది కూడా జాయిన్ అయ్యారు కాబట్టి. వీళ్ళ యొక్క రేషియో అనేది 2:1 గా ఉంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 4x మైనస్ 44 ఈక్వల్ టు 2x ప్లస్ 18 అవుతుంది. సో 4x మైనస్ 2x 2x, 44 కాస్త అంటే 54 62. ఓకే, 2 3 2 1. సో ఎక్స్ ఈక్వల్ టు 31 అవుతుంది. మనకు కావాల్సిన సంఖ్య ఎంత? టోటల్ నంబర్ అంటే 5x. సో 5 × 31, 5 1 5 5 3 15, 5 1 5 5 3 15. సో 155 మెంబర్స్ టోటల్ అపియర్ క్యాండిడేట్ అవ్వాలి. చూడండి ఆన్సర్ ఉందా? ఎస్, ఆప్షన్ డి. అంతేనా? కరెక్టా? రైట్. సో దాట్స్ అబౌట్ ది టుడే సెషన్. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటా. టైం ఎక్కువ తీసుకున్నాను, గంటన్నర పట్టింది 20 క్వశ్చన్లకి. బట్ నేనేంటంటే ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్కి టైం ఎక్కువగా తీసుకుంటాను, అది కొంతమందికి నచ్చదు. నచ్చకపోతే ఖచ్చితంగా దీనిలో ఎవరు ఉంటారంటే కేటగిరీలో, సార్ నేను అటెంప్ట్ చేస్తాను నాకు 2 మార్కులు వచ్చిపోయి, అది దేనివల్ల అవుతుందంటే మనకి ఫైనల్గా గెట్ త్రూ అవుతారు. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. డూ హిట్ అ లైక్ బటన్. తెలంగాణ ఏపీ వాట్సాప్ గ్రూప్ లో, తెలంగాణ వాళ్ళు టీఎస్ దాంట్లో, ఏపీ వాళ్ళు ఏపీ దాంట్లో కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ నుంచి జాయిన్ అవ్వండి. అండ్ మీకు నచ్చినట్లయితే కోర్స్ కూడా తీసుకోండి. దీని జస్ట్ 1999కి ఎంటైర్ కంప్లీట్ పేపర్ 1 తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది. క్విజెస్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పీడిఎఫ్ ఉంటాయి. ఈ పీడిఎఫ్ కూడా మీకు కోర్స్ లో యాడ్ అవుతుంది. సో టోటల్ మొత్తానికి ఏపీ టీఎస్ పేపర్ 1 ఏమో 1999, ఇది ఫిబ్రవరి 20 వరకు. ఇది achievasadda.co.in వెబ్సైట్ లో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ కోర్స్ లింక్ ప్లస్ కోంబో కోర్సు లింక్ కూడా. పేపర్ 2 కామర్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా పేపర్ 1 తెలుగు ప్లస్ ఇంగ్లీష్, పేపర్ 2 కామర్స్ ఓన్లీ ఇంగ్లీష్ లో కంప్లీట్ కోర్స్ 3500కి తీసుకోవచ్చు. బోత్ పేపర్స్ కామర్స్ అండ్ ఓన్లీ పేపర్ 1 కావాలనుకున్న వాళ్ళు. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే ఇక అప్రోచ్ మీద వాట్సాప్.